భూమి విలువ ఆధారంగా ఆస్తి పన్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు పెంచుతూ అలాగే విశాఖపట్నం జీవాంశం ఇంటి పన్నులు పెంచుతూ జీవో విడుదల చేసింది ఈ రకంగా ఇంటి పన్నులు పెంచి ప్రజల మీద భారాలు వేయడం అనేది సరైన పద్ధతి కాదు కరోనా కాలంలో అనేక ఇబ్బందులు పడుతూ ఆదాయం లేక ఉద్యోగం లేక చాలా మంది ప్రజానీకం ఇబ్బంది పడుతున్న టైంలో వాళ్ళకి వెసులుబాటు కల్పించవలసిన ప్రభుత్వం ఈరోజు ఇంటి పన్నులు మరింత భారంగా తయారవడానికి వాళ్ళ మీద ఇంటి పన్నులు వేయడం అనేది చాలా దుర్మార్గం గతంలో ఇంటి పన్నులు కంటే ఇప్పుడు ఇంటి పన్నులు ఏంటంటే ఇంటి ఆస్తి వాల్యూని బట్టి ఇంటి పన్నులు అనేది వేయడం జరుగుతుంది దీనివల్ల గతంతో పోలిస్తే ఇప్పటికి 5 నుంచి 10 రెట్లు ఇంటి పన్నులు పెరిగే ఆస్కారం ఉంది దానివల్ల చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అలాగే అద్దెకున్న వాళ్ళు కూడా ఇంటి పన్నులు పెరిగితే ఇంటి అద్దెలు కూడా పెరుగుతాయని చెప్పేసి ఆ రకంగా ఇంటి అద్దెలు కూడా భారమయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరో పక్క డ్రైనేజీ వాటర్ మీద అలాగే మంచినీటి మీద అలాగే చెత్త మీద కూడా పన్నులు వేస్తూ ఆ రకంగా ప్రజల మీద అనేక రూపాల్లో భారాలు మోపడానికి ప్రభుత్వం పూనుకోవడం అనేది సరైన పద్ధతి కాదు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఇంటి పన్నులు ఇతర చెత్త మీద ఇతరత్ర మీద వేసే పన్నులన్నీ కూడా రద్దు చేసి జీవన రద్దు చేసి పన్నులు విధించకూడదని చెప్పేసి మేము కోరుతున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఇంటి పన్నులు విపరీతంగా పెంచుతూ జీవో విడుదల చేసింది కొత్తగా ఎన్నికైన కౌన్సిల్లో కనీసం చర్చించకుండా కార్పొరేటర్లకి మేయర్కి ఏమాత్రం సంబంధం లేకుండా ఇంటి పన్ను చెత్త పన్ను పెంచే జీవో విడుదల చేసింది ఇది చాలా అన్యాయం ఇంతకు ముందు అద్దె విలువ ఆధారంగా ఇంటికి పన్ను వేసేవారు ఇప్పుడు ఆస్తి విలువ ఆధారంగా ఇంటికి పన్ను వేస్తున్నారు ఈ కరోనా కష్టకాలంలో పన్నులు తగ్గించాలి లేదా రద్దు చేయాలి దానికి విరుద్ధంగా పన్నులు పెంచితే ఎవరికి ప్రజలు తమ గోడు చెప్పుకుంటారు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయి నూనె ధరలు పెరుగుతున్నాయి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జీ పెరుగుతోంది ఇప్పుడు ఇంటి పన్నులు నీటి పన్నులు చెత్త పన్నులు అన్నీ వేసేస్తే ఇంకెలా బతకాలని జగనన్నని మోడీని ప్రశ్నిస్తున్నాము దాంతోపాటు ప్రజల ఆదాయాలు 197 మంది ప్రజల ఆదాయాలు పడిపోయాయని ప్రభుత్వ నివేదికే చెప్తున్నాయి మరి ప్రజల్ని బతకనిస్తారా ప్రజల్ని చచ్చిపోమంటారా అని అడుగుతున్నాము ఇప్పటికైనా ఆలోచించాలి పెంచిన ధరలు పెంచిన ఇంటి పన్నులు పెట్రోల్ డీజిల్ ధరలు అన్నీ తగ్గించాలి అవకాశం ఉంటే మాఫీ చేయాలి లేదా కనీసం 50% తగ్గించాలి అన్నమో రామచంద్ర అంటే ఆ రాముడే వచ్చి కొట్టాడట కప్పని కప్పని రాముడే వచ్చి తొక్కేశాడట జగనన్న కాపాడతాడు మోడీ కాపాడతాడు అనుకుంటే వాళ్ళే వాయించేస్తుంటే ప్రజలు ఎవరికి చెప్పుకోవాలని అడుగుతున్నాము లేదు అనుకుంటే ప్రజలకు ఉద్యమాలే శరణ్యం అని చెప్తున్నాం చెప్పండి కేంద్రం బీజేపీ ప్రభుత్వం నూతన పట్టణ సంస్కరణల పేరుతో రాష్ట్రాల మీద బలవంతంగా కొన్ని సంస్కరణల రుద్ది తద్వారా మీరు ఇప్పటికీ 3% బ్యాంకుల నుండి రుణం తీసుకునే సదుపాయం కలిగిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంస్కరణల పేరు చెప్పి ప్రజలను ఎత్తిన పెద్ద ఎత్తున భారాలు మోపితే ఇంకొక 2% మీరు అప్పు తీసుకోవచ్చని ఆశ చూపించి నూతన ఈ సవరణ చట్టం చేసి దేశ ప్రజల మీద మరీ ముఖ్యంగా పట్టణ ప్రజల మీద పన్నుల రూపంలో కోట్లాది రూపాయలు వసూలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది ఈ నేపథ్యంలో జీవీఎంసీ ప్రజల మీద దాదాపు 20 లక్షలు కలిగిన మహావిశాఖ నగర ప్రజల మీద 600 నుండి 700 కోట్ల రూపాయలు సంవత్సరానికి భారం పడుతుంది ఇది అత్యంత దుర్మార్గమైన చర్య 20 లక్షల జనాభా కలిగిన ప్రజలు గతంలో అద్దె ప్రాతిపదికన ఇంటి పన్నులు చెల్లించేవారు ఇప్పుడది మార్కెట్ విలువ ప్రకారం రిజిస్టర్ ఆఫీసులో ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం 0.5% నుండి గృహోపకరణాలకి 0.15% పెంచడం అంటే ఇది రూపాయి కట్టినటువంటి పన్ను 100 రూపాయలు కట్టేటట్టుంది ఈరోజు ప్రజలు తిరగబడడానికి సిద్ధంగా ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలన్నీ ప్రజలను ఎత్తిన పెడుతుంటే ఇది భరించలేని భారం ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తారు ప్రజలు మీరందరూ ఆలోచన చేసి ప్రజలను ఎత్తిన ఈ భారాలు పడకుండా చూడాలని ఈ విశాఖ మహానగర ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వము ఈ కరోనా పాండమిక్లో కూడా ప్రజల మీద బాధుడు బాధుతుంది అంటే ఎవరన్నా కనీసం కొంత ఆలోచించే ప్రభుత్వం అయితే ఎన్నో ఇబ్బందులు పడుతున్నప్పుడు ఎవరికి పనులు లేకుండా నానా కష్టాలు పడుతున్నప్పుడు
మళ్ళీ దీనిపైన హౌస్ ట్యాక్సులు వేయటం అనేది చాలా దారుణాతి దారుణము. ఇదివరకు జీవో ఇచ్చారు 10% 15% కంటే పెంచకుండా ఉంటామని చెప్పి, కానీ ఇప్పుడు ఈ సమయంలో ఈ హౌస్ ట్యాక్సెస్ మళ్ళీ కొత్తగా మార్కెట్ రేట్లపైన వేయటం అనేది ఇది ఏమాత్రము సమంజనీయం కాదు. దయచేసి మేము కూడా జీవీఎంసీ కమిషనర్ గారిని కలిసి ఒక రిక్వెస్ట్ లెటర్ పార్టీ తరఫున ఇస్తాము 2-3 రోజుల్లో. ఎట్టి పరిస్థితుల్లోని ఈ రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన పునరాలోచించి దీన్ని ఒక సంవత్సరానికి మళ్ళీ డిఫర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అట్లాగే గుజరాత్ ప్రభుత్వము ఏదైతే మాల్స్ కానీ సినిమా థియేటర్స్ కానీ హోటల్స్కి కానీ అన్నిటికీ కూడా సంవత్సరం కాలము ప్రాపర్టీ ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పి జీవో ఇచ్చింది మొన్న 7వ తారీఖుని. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వము కూడా ఈ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ట్యాక్సులు హౌస్ ట్యాక్సెస్ కొత్తగా పెంచటం కానీ లేకపోతే ఉన్నదాన్ని ఇంకా లేని దానికి కొత్తగా మళ్ళీ యాడ్ చేసి చేయటం కానీ చేయకుండా కనీసము ఒక సంవత్సరం కాలము దీన్ని డిఫర్ చేయవలసిందిగా మేము కోరుతున్నాము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము ఏదో విధంగా ప్రజల్ని బాధి డబ్బులు కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో ఖాళీ సైట్లో ఉన్న చిన్న చిన్న ఇళ్ళు ఉన్నప్పటికీ లేకపోతే ఖాళీ సైట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రజెంట్ మార్కెట్ రేటు తోటి వాల్యూ చేసి అంటే సబ్ రిజిస్టర్ వాల్యూ తీసుకుని దానిపైన ట్యాక్స్ వేసే కార్యక్రమము చేయటం అనేది దుర్మార్గము. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేస్తుందంటే ఎవరికైతే వైట్ కార్డు లేని వాళ్ళందరి పైన ట్యాక్సులతోటి విపరీతంగా బాధుడు బాధి ఆ డబ్బుల్ని వసూలు చేసి ఈ వేరే ఈ నవరత్నాలు స్కీమ్స్లో డబ్బులు పంచి పెడుతున్నారు. అడగని వాళ్ళకి కూడా డబ్బు ఇచ్చే ఈ రాష్ట్ర ప్రభుత్వము కానీ ఇంత దారుణంగా ఎక్కడ ఏ రాష్ట్రంలోని కూడా లేనటువంటి విధంగా ప్రజల్ని పీడించి బాధిస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వము. ఆంధ్ర రాష్ట్రంలో చేస్తున్న దురాఘాతాలు అన్నీ కాదు, ఇది ప్రపంచం మొత్తము కూడా చూసి నివ్వెరపోతున్నారు. ఎంతసేపు అభివృద్ధి పదంగా ఒక్క చూపైన చూడకుండా కేవలము ప్రజలకి అడగని వాళ్ళకి డబ్బు ఇవ్వటము తప్ప వేరేది ఏమీ లేదు. ఒక్క డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా లేదు, అసలు ఒక్క ఇండస్ట్రీ రావటం లేదు, ఒక ఉద్యోగం లేనటువంటి పరిస్థితి, కొత్త ఉద్యోగాలు సృష్టించలేనటువంటి దారుణమైన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే నిర్ణయాల మూలాన జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు దయచేసి ఈ కరోనా సమయంలో అందరూ ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొత్త ట్యాక్సులు కానీ కొత్త విధానం కానీ మీరు కొత్తవి సృష్టించి మళ్ళీ అందరినీ కూడా బాధ పెట్టకూడదని చెప్పి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారికి. ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే విశాఖ నగరంలో ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ నడ్డి విడవడం కోసం ఇంటి పనులు వేయడం అనేది విపరీతంగా ఇంటి పనుల భారం అనేది పెంచడం అనేది జరిగింది. ఇంటి పనులు ఏవైతే ఉన్నాయో ఇంటిని ఒక ఆస్తిగా నిర్ణయం చేసి ఈ ఆస్తిని నిర్ణయంతో ఇంటి పనులని పెంచాలనేది పూనుకుంటున్నారు. గతంలో ఏదైతే 50 రూపాయలు 100 రూపాయలు ఉన్నటువంటి ఇంటి పన్ను ఇప్పుడు ఏదైతే ఉందో 1000 రూపాయలు 1500 కూడా జరిగా అంటే వేల మీద వేల సంఖ్యలో 5 రెట్ల పాటు పెంచడం కోసం పూనుకున్నారు. ఈ ఏదైతే ఇంటి పనులు పెంచోదని గతంలో కూడా సర్వే చేసేటప్పుడు సిపిఎం పార్టీగా నేను హెచ్చరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఏదైతే ఉందో ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చారు, కార్పొరేషన్లో ఉన్నటువంటి మేయర్లు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్లో ఈ నిర్ణయం చేయకుండా ఇంటి పనులు వేయడం అనేది సరే కాదనేది సిపిఎం పార్టీ ఏదైతే ఇప్పటికే సిపిఎం పార్టీకి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం అనేది జరుగుతుంది. ఇంటి పనులతో పాటు ఏదైతే మన చెత్త పన్ను వేస్తున్నారు, అలాగే ఇల్లు నిర్మాణం కోసం ఒకప్పుడు కట్టుకునేటప్పుడు ప్లాన్ ఇవ్వమని చెప్తే ప్లాన్ ఇవ్వడానికి లేదు, ఇక్కడ ఈ కొండ ప్రాంతాల్లో ప్లాన్ లేదని చెప్పారు. ఇప్పుడు ప్లాన్ పేరు మీద ప్రతి 6 నెలలకు ఒకసారి యూఎస్ఆర్జీల పేరు మీద వసూలు చేస్తున్నారు, అలాగే నీటి ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. మనం వదిలినటువంటి మురికి నీరు కూడా కలవలేకెళ్తుందంట, దీనికి కూడా యూటర్ ఛార్జీ పేరు మీద వసూలు చేస్తున్నారు. ఈ విధంగా చెత్తకి మురుకు నీరుకి మన తాగే నీరుకి ఇంటికి ఇంటి పన్నులు కూడా విపరీతంగా పెంచడం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ప్రజాప్రతినిధులలో ఏదైతే జీవీఎంసీ అధికారులు జీవీఎంసీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులతో చర్చలు చేసి
చర్చలు చేసిన తర్వాత ఆమోదం పొందిన తర్వాతే ఇవి ప్రజల దగ్గర తీసుకురావాలి తప్ప ఇప్పుడు ప్రజల దగ్గరికి డైరెక్ట్గా తీసుకొస్తే ప్రజాస్వామ్యాన్ని కూని చేసినట్టు ఉంటుంది. అందుకోసం ఈ ఏవైతే ఉన్నాయో దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియపరుస్తున్నాం మిత్రులారా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం యొక్క దివాళా కోరు విధానాలకి పరాకాష్ట, ముఖ్యంగా ప్రాపర్టీ వాల్యూ మీద ప్రాపర్టీ ట్యాక్స్ని విధించే ఒక విధానం కారణంగా రాష్ట్రంలో మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి పేదవాళ్ళందరిపైన పెనుభారం పడే అవకాశం ఉంది. అలాగే చాలా కమర్షియల్ ప్రాపర్టీస్కి లక్షల పైగా ట్యాక్సులు పడే అవకాశం ఉంది. దీంతోపాటు స్వచ్ఛ భారత్ సంబంధించిన ఏదైతే ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తుందో, చెత్తలో చెత్త నుంచి యూజర్ ట్యాక్సెస్ కలెక్ట్ చేయాలని, అలాగే కేవలం చెత్తే కాదు ఏదైతే మురికి నీరుపైన కూడా ట్యాక్స్ కలెక్ట్ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయాలనే ఆలోచన కారణంగా పెనుభారంగా మారబోతుంది. ఇవాళ ప్రజలు వాళ్ళ ఇంటి నుంచి ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్త మున్సిపాలిటీకి పోకుండా బయటపడేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. మురుగు నీరు కూడా మా దగ్గర నుంచి ఇంత వెళ్ళటం లేదని చూసే ప్రయత్నం చేస్తారు. ఈ విధంగా యూజర్ ఛార్జెస్ చెత్త మీద కూడా కలెక్ట్ చేస్తే ప్రజలపైన పెనుభారం అవుతుందని చెప్పి మేము భావిస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే ఎవరైతే చెత్తని సక్రమంగా సేకరించి ప్రభుత్వానికి ఇస్తారో వాళ్ళకి ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి ఒక విధానం ఉంది. తడి చెత్త పొడి చెత్త కింద డివైడ్ చేసి ఇవ్వగలిగితే ఇంకా ఆనందం అని చెప్పి వాళ్ళందరికీ కూడా ఇన్సెంటివ్ రూపంలో ఏది చేస్తారో అన్ని అర్బన్ గవర్నమెంట్స్కి చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రాపర్టీ ట్యాక్స్తో పాటు ఈ యొక్క చెత్త నుంచి కూడా డబ్బులు కలెక్ట్ చేయాలని ఆలోచన చేస్తుంది. ఎందుకు చేస్తుందంటే పూర్తి అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏ విధంగా ఆదాయం వస్తుందో అర్థం కాక ఇటువంటి లోపభూయిష్టమైన ఆలోచన చేస్తుంది. మీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఈ విధంగా ట్యాక్సులు పెంచడం కానీ యూజర్ ఛార్జెస్ కలెక్ట్ చేయడం కానీ వెంటనే ఆపాలి అని చెప్పి, పాండమిక్ సిచ్యువేషన్ సమయంలో ఈ విధంగా పెంచడం ఏదైతుందో అత్యంత దారుణం, దగ అని చెప్పి, మోసం అని చెప్పి మేము భావిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పన్నులు పెంచే పని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ జియో నెంబర్ 197, 98, 99 ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ 2,500 కోట్ల రూపాయల అప్పుల కోసం ఈరోజు పట్టణ సంస్కరణలు అమలు చేయండి, ఆ తర్వాత మీకు అప్పులు ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అందులో భాగంగానే ఈరోజు పన్నులు పెంచుతూ ఉన్నారు. పన్నులు పెంచడానికి ఏమి జనాలు కానీ ప్రజలెవరూ వ్యతిరేకం కాదు. యాక్చువల్గా ఇప్పటి వరకు ఉండేది ఇంట్లో ఈ సంవత్సరం 100 రూపాయల పన్ను ఉంటే 15% పెరిగి 115 రూపాయలు పన్ను అవ్వడం మంచి, అది కామన్గా ప్రతి సంవత్సరం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రక్రియ. కానీ ఈసారి జరుగుతుంది ఏంటంటే ఇప్పటి వరకు పన్నులన్నీ అద్దె ప్రాతిపదికన ఉంది. ఒక ఇల్లు ఉంది అనుకోండి, దానికి 5,000 రెంట్ అనుకుంటే అద్దె మీద ఈరోజు పన్ను పడేది. కానీ ఇప్పుడు ఏం చేశారంటే దాని మొత్తాన్ని మార్చేసి అద్దె కాదు, దాని విలువ అంటే ఈరోజు రిజిస్ట్రేషన్ విలువ ఎంతైతే ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ విలువకు అనుగుణంగా ఈరోజు పన్ను వేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే ఇప్పటి వరకు ఒక ఇంటికి 100 గజాల ఇంటికి సంవత్సరం అంతా కలిపితే 3,000 కట్టినాలు ఈరోజు 30,000 కట్టవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఒక ఇల్లు అనుకుంటే ఈరోజు జగదంబ సెంటర్లో లేదా కాంప్లెక్స్ దగ్గరలో తీసుకుంటే 100 గజాల ఇల్లు ఈరోజు 1,00,000 రూపాయలు వచ్చే పరిస్థితి. 1,00,000 రూపాయల్లో 0.1% వేసుకున్నా సరే దాని లెక్క ఎంత అవుతుందంటే సుమారుగా 10,000 రూపాయలు నెలకు పడే పరిస్థితి. ఆ రకంగా ఈరోజు భూమి విలువ ఆధారంగా ఈరోజు పన్నులు పెంచడం సరైనది కాదు అని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. ఇంకొక విచిత్రం ఏంటంటే ఒక పక్కనేమి మోడీ ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి మేము అమలు చేస్తున్నామని చెప్పి జగన్ అని చెప్తున్నాడు. జగన్ అని మాట్లాడితే ప్రతిసారి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం మాట్లాడతాడు ఆయన. మరి అటువంటిది ప్రజాస్వామ్యంగా ఈరోజు మొన్న ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు జరిగిన తర్వాత ఈరోజు విశాఖపట్నం కానీ ఇతర మున్సిపాలిటీల్లో కానీ అందరూ కొత్త కార్పొరేటర్లు, మేయర్లు, చైర్మన్లు ఇటువంటి అందరూ వచ్చారు. కనీసం వాళ్ళు వాళ్ళు నిర్ణయం చేయకుండా వాళ్ళు అక్కడ చర్చించకుండా ఈరోజు ఇష్టాసారంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో వచ్చింది కాబట్టి అమలు చేయడం అంది ఇది ప్రజాస్వామ్యం అని చెప్పేసి అలాదలుచుకున్నాం. నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉంటే, అభిమానం ఉంటే తప్పనిసరిగా కౌన్సిల్లో చర్చించండి. అందరు కౌన్సిల్ చర్చించడం నిర్ణయం చేశారనుకోండి అప్పుడు అమలు చేయవచ్చు. ఆ రకంగా కాకుండా ఈరోజు నిజంగా కేంద్రానికి నిధులు లేవు, రాష్ట్రానికి డబ్బులు లేవంటే ఈరోజు ఎక్సైజ్ డ్యూటీ ఈరోజు పెట్రోల్ మీద వచ్చేది, జిఎస్టీ మీద వచ్చేది, ఎక్కడికి వెళ్తున్నాయి మరి ఆ డబ్బులని. అక్కడ ఆ రకంగా ఈరోజు చివరికి స్థానిక సంస్థల్లో కూడా ఈరోజు విస్తలవిడిగా పన్నులు వసూలు చేయడం సరైనది కాదు. అందుకే ఏదైతే పన్నుల విధానాన్నే మార్చాలి. పన్నులు పెంపు కాదు, పన్నులు ప్రతి సంవత్సరం పెంచేటట్టు 5 సంవత్సరాలకి. ఇంకోటి ఏంటంటే యాక్చువల్గా భూమి రిజిస్ట్రేషన్ ఛార్జీలు ప్రతి ఆగస్టు నెలలో పెరుగుతాయి. అంటే ఈసారి ప్రతిసారి పన్ను పెంచవలసిన లేదు. ఇప్పుడు యాక్చువల్గా 5 సంవత్సరాలకు ఒకసారి పన్నులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రతి ఆగస్టులో పెరుగుతాయి కాబట్టి భూమి ధర పెరిగింది కాబట్టి ఆటోమేటిక్గా ఈరోజు పన్నుల ధర పెరిగిపోతూ ఉంటాయి. ప్రతి సంవత్సరం 20% పెరుగుతుంది. ఓన్లీ మన జీవీఎంసీలోనే
800 కోట్ల రూపాయలు ఇప్పుడు భారం పడబడుతుంది. ప్రతి సంవత్సరం అది దానికి 17% అదనంగా పడబోతా ఉంది. కాబట్టి అందుకని ఈరోజు పన్నులు ఈ రకంగా పెంచడాన్ని ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఒకటి. రెండవది, ఇప్పటి వరకు చెత్త పన్ను సంబంధించి, ఈరోజు చెత్త పన్ను ఇప్పటి వరకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయండి, మేము అక్కడ విద్యుత్తును తయారు చేస్తామని చెప్పేసి చెప్పారు, ప్రచారం చేశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, 50 రూపాయల నుంచి 120 రూపాయల వరకు ఈరోజు పన్ను అయిపోతున్నారు. చివరికి మరుగుదొడ్లకి, ఒక మరుగుదొడ్డు ఉంటే 30 రూపాయలు అట, రెండు మరుగుదొడ్డు ఉంటే 60 రూపాయలు. అంటే ఇంట్లో ఆల్రెడీ అటాచ్డ్ బాత్రూమ్ కట్టించుకున్న వాళ్ళు ఉంటారు చాలామంది, అటువంటి ఒక ఇంట్లో 5 బాత్రూమ్లు ఉంటే 150 రూపాయలు పన్ను కట్టాలన్నమాట. అంటే ఒక పైపుల్లో 2 పైపులలో ఈరోజు మరుగుదొడ్లకి, చివరికి మంచినీళ్ళకి డబ్బులు కట్టాలి, చివరికి మురుగునీరుకి డబ్బులు కట్టే పరిస్థితి, ఈరోజు పన్ను కట్టే పరిస్థితి. అంటే కరోనా కష్టకాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతుంటే, ఉద్యోగాలు లేక పోతూ ఉంటే, ఒక పక్కనేమి ఈరోజు ఉద్యోగాలు కల్పించడం మానేసి ఆదుకోవడానికి, ఈరోజు పక్కన ఉండి కేరళ రాష్ట్రం చూడండి, ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు ఇస్తూ ఉంది, ఆ రకంగా ఇవ్వడం మానేసి, అలాగే పక్కనున్న కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం చూడండి, పన్నులు అన్నట్లు 50% తగ్గించారు. ఆల్రెడీ 100 రూపాయల పన్ను ఉంటే 50 రూపాయలు కట్టమని చెప్తున్నాడు. ఓ పక్కనే పక్క రాష్ట్రాలేమి ప్రజలు ఆదుకుంటుంటే, జగనన్న బెస్ట్ సీఎం అంటున్న జగనన్న ఈరోజు మోడీకి తలొగ్గి, కేంద్ర ప్రభుత్వానికి తలొగ్గి ఈరోజు పన్నులు పెంచడం సరైనది కాదు. ఇప్పటికైనా మీ ఆలోచనని విరమించుకోవాలి. ఆ రకంగా విరమించుకోవడం ప్రజలందరూ తప్పనిసరిగా బుద్ధి చెప్తారు. విశాఖపట్నంలో కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత ఇప్పుడు ప్రజల మీద భారాలు అనేవి విపరీతంగా పెట్టడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్లు అనేది జారీ చేసింది. ప్రధానంగా ఆస్తి పన్ను పెంచాలని చెప్పేసి నిర్ణయం చేసింది. ఈ ఆస్తి పన్ను కూడా గతంలో ఇంటి పన్నుల రూపంలో ఉండేది, లేదనుకుంటే వాటర్ ట్యాక్స్ రూపంలో ఉండేది, లేదంటే లైబ్రరీ సెస్ రూపంలో ఉండేది. వీటన్నిటినీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్త నిర్ణయం చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇంటి విలువ ఆధారంగా, లేదనుకుంటే స్థలం విలువ ఆధారంగా హౌస్ ట్యాక్స్ని వెయ్యాలి అని చెప్పేసి ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయడానికి ఇప్పుడు కార్పొరేషన్ ప్రాప్తంగా మొత్తం ఇక్కడ కార్పొరేషన్ పరిధిలో ఉండే 20 లక్షల పైగా ఉండే కుటుంబాలు ప్రజల మీద భారం వేయటానికి ఈరోజు ఏకపక్షంగా కార్పొరేషన్ ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే గతంలో ఎప్పుడో 50 ఏళ్ళ 60 ఏళ్ళ క్రితం ఆ భూమి కొనుక్కొని, లేదనుకుంటే 25 ఏళ్ళ 20 ఏళ్ళ క్రితం ఆ ఇల్లు కట్టుకుంటే దాని విలువ ఇప్పుడు బాగా పెరిగింది. ఆ పెరిగింది కాబట్టి ఆ విలువ ఆధారంగా పన్ను వేస్తామని చెప్పి చెప్పడం అనేది చాలా దుర్మార్గం. ఆ రకంగా పేద మధ్యతరగతి వర్గాలు తీవ్రంగా ఇంటి పన్ను భారం భరించలేక తమ ఆస్తులు నమ్ముకునే పరిస్థితికి వెళ్ళిపోయే పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తుంది. ఇది చాలా అన్యాయం. అలాగే ఈరోజు కొత్తగా చెత్త ట్యాక్స్ కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే చెత్త సేకరణకు సంబంధించి ఓ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేశారు. వాళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా 60 రూపాయల నుంచి 120 రూపాయల వరకు చెత్త సేకరణకి ప్రతి నెల ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఈ నిర్ణయం కూడా ప్రజల మీద చాలా భారం. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్పొరేషన్ ఎలక్షన్లో, మున్సిపల్ ఎలక్షన్లో ఎందుకు పెట్టారు మీరు? కార్పొరేషన్లో కొత్త పాలకవర్గాలు వస్తారు, కొత్త పాలకవర్గం ప్రజానుకూల నిర్ణయాలు చేస్తారు, లేదంటే ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాలు చేస్తారని చెప్పేసి అనుకున్న దానికి విరుద్ధంగా ఈరోజు ఆ కార్పొరేషన్లో కార్పొరేటర్లకు కానీ పాలకవర్గానికి కానీ ఎటువంటి నిర్ణయాధికారం లేకుండా చేసేసి ప్రభుత్వమే ఈరోజు సర్క్యులర్లు, జీవోలు ఇచ్చేసి ప్రజల మీద భారాలు వేసేస్తే వాటన్నిటిని వసూలు చేయడానికి ఈ కార్పొరేషన్లో ఉండే పెద్దలు. కాబట్టి ఇది చాలా దుర్మార్గం. ఏదైతే ప్రభుత్వం ఇప్పుడు ఆస్తి ఆధారంగా వేసే ట్యాక్స్లని, అలాగే చెత్త ట్యాక్స్లని, అలాగే భవిష్యత్తులో వేసే పన్నుల విధానం మీద విశాఖపట్నం ఉండే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగుతారు. ప్రభుత్వం దీన్ని సిద్ధం కావాలి, వీటిని రద్దు చేయాలి, లేదనుకుంటే విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యమం రాక తప్పదని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నారు. ఆస్తి పన్నుల్ని భారీగా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన జీవో జారీ చేసింది. ప్రజలు కరోనా కష్టాలు, ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతుంటే, ఈ ఆర్థిక ఇబ్బందుల్లో సతమవుతున్న ప్రధానికి నాదుకోవాల్సిన పోయి అదనంగా భారాలు వేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆస్తి పన్నుల్ని వేయించడం దుర్మార్గం. దీన్ని వెంటనే జీవో నెలకు తీసుకోవాలని చెప్పని మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే సందర్భంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి పాలకవర్గం ఉంది, మేయర్ ఉన్నారు, కార్పొరేటర్ ఉన్నారు, అసలు కౌన్సిల్లో చర్చించకుండా వీళ్ళతో మాట్లాడకుండా ఈరోజు కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు జీవో జారీ చేయడం చెప్పినది అప్రజాస్వామిక చర్య. ఇది ప్రజల్ని నిజంగా వంచడం తప్ప ఇంకొకటి కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ ఆస్తి పన్ను పెంపులో ఒక దుర్మార్గం విషయం ఏంటంటే, గతంలో ఇంటి అద్దె విలువ ఆధారంగా ఆస్తి పనుల్ని నిర్ణయించేవాళ్ళు, 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తి పనులు సవరించేవాళ్ళు. ఇవి కొత్తగా ఏర్పడిన జీవో ప్రకారం ఏంటంటే, ఆస్తి పన్నుని భూమి విలువ, దాంతోపాటు భూమి మీద ఉన్నటువంటి నిర్మాణ విలువ రెండింటికి కలిపి
ఆస్తిపన్ను నిర్ణయించేటువంటి విధంగా ఈ రోజు ఈ చట్టంలో సవరణ తీసుకొచ్చారు. దీంతో పాటు గతంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఆస్తిపన్నుల్ని సవరించే పద్ధతి ఉంది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఆస్తిపన్ను సవరించే విధంగా ఈ రోజు ఈ జీవో తీసుకొచ్చే కార్యక్రమం చేశారు. ఈ రోజు ఆస్తి విలువ ప్రస్తుతం ప్రభుత్వం పెంచుతూ ఉంటుంది, స్టాంప్ డ్యూటీ పెంచుతూ ఉంటుంది. కాబట్టి స్టాంప్ డ్యూటీ పెంచిన ప్రతి సంవత్సరం కూడా ఆస్తిపన్నులు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఇది నిజంగా ప్రజల మీద విపరీత భారాలు తప్ప ఇంకొకటి కాదని చెప్పని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం అప్రజాస్వామ్యంగా తీసుకొచ్చినటువంటి ఈ ఆస్తి పన్ను పెంపు జీవోని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. విశాఖపట్నం పాలకవర్గం కూడా వెంటనే స్పందించి తీర్మానం చేసి ఆస్తి పన్ను జీవోని వెనక్కి తీసుకోవాలని చెప్పని ప్రభుత్వం మీద ఉత్తర్వు తీసుకోవాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటాలు సల్పి ఖచ్చితంగా ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తారని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో ఇంటి పన్నులు పెంచింది. విశాఖపట్నంలో 700 కోట్ల భారం వేసేదానికి సిద్ధపడతా ఉంది. ఒకవైపున కరోనా, ఇంకోవైపున ఉపాధి అవకాశాలు లేని పరిస్థితి నుండి దొడ్డు దారిన జీవో తీసుకొచ్చి ఖచ్చితంగా అమలు చేయాలని ఈరోజు కృతనిశ్చయంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది వచ్చే దుర్మార్గం అయింది. ఒకవైపున గతంలో తీసుకొచ్చిన జీవోలు అమలు చేయాలని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. మరి ఈరోజు మేయర్లు వచ్చారు, కార్పొరేటర్లు వచ్చారు, చైర్మన్లు వచ్చారు, వీళ్ళందరూ ఉత్సవ విగ్రహాలాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. మన 73, 74 రాజ్యాంగ అధికారం ప్రకారం స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థలకు సంబంధించి హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంటి పనులకు సంబంధించి కనీసం కౌన్సిల్లో చర్చించలేదు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకోలేదు, ప్రజల యొక్క అభిప్రాయాలు తీసుకున్న సందర్భం కూడా ఏమి లేదు. ఏకపక్షంగా ఈరోజు పట్టణ సంస్కరణలో భాగంగా ఇంటి పనులు పెంచడం అనేది జరుగుతూ ఉంది. ఇంటి పనులే కాదు, ఇప్పుడు చెత్త పనులు కూడా పెంచేదానికి సిద్ధపడుతున్నారు. పొడి చెత్త, తడి చెత్త పేరుతో ప్రైవేటు వాళ్ళకు అప్పుచెప్పి ఈరోజు ఆ సేకరణకు సంబంధించిన డబ్బులన్నీ ప్రజల దగ్గర వసూలు చేసే కార్యక్రమం చేస్తున్నారు. అంటే ఇంకో వైపున సంక్షేమం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరోవైపున భారాలు వేసే ప్రయత్నం చేస్తూ ఉంది. పచ్చి దుర్మార్గం అయింది. ఎందుకంటే ఆర్థికంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు, ఆ రకంగా స్థానిక సంస్థలకు కనీసం ఆదాయాలు లేనప్పుడు ప్రభుత్వం నుండి డబ్బులు ఇవ్వాలి. అదే కాదు, ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు లేకపోతే ఏం చేయాలి? ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి జిఎస్టీ పేరుతో కోట్లాది రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఖజానా కొలగొడుతుందో కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి డబ్బులు తీసుకురావాలి. ఆ రకంగా అన్ని పక్షాలన్నింటినీ కలుపుకొని పోరాటం చేయాలి. ఆ రకంగా కాకుండా ఈరోజు ఇంటి పన్నుల పేరుతో భారాలు వేయటం, చెత్త పన్నుల పేరుతో భారాలు వేయటం అనేది ఇది సరైనది కాదు. ఒకవైపున జగన్ గారు సంక్షేమ పథకాలు, సంక్షేమ రాజ్యమే మా ధ్యేయం అని చెప్తున్నారు. మరి పన్నులకు ఏమని పేరు పెట్టాలి? మరి ఆ రకంగా భారాలు వేయటం ఏ రకంగా అర్థం చేసుకోవాలి? కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జీవోను వెంటనే రద్దు చేయాలి. లేనట్లయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ప్రజలందరూ ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది. ఆ రకంగా ఇంటి పన్నులు పెంచడం అనేది దుర్మార్గమైన చర్య అనేది సిపిఎం పార్టీకి భావిస్తూ ఉన్నాం. ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలన్నీ అయిపోయగానే ఈరోజు పన్నులు విపరీతంగా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. గతంలో ఇంటి అద్దె విలువ ఆధారంగా పన్నులు అనేది ఉండేవి, కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ చట్టాలన్నీ కూడా మార్చేసి మొత్తం ఆస్తి విలువ ఆధారంగా పన్నులు అనేది పెంచడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఆస్తి విలువ ఆధారంగా 0.1 నుండి 0.15% ఈరోజు ఇళ్ళకి పన్నులు పెరుగుతూ ఉన్నాయి. అంటే మార్కెట్ వాల్యూ ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంటుంది. పెరుగుతున్న కొద్దీ ప్రతి ఏడాది ఇంటి యొక్క పన్నులు కూడా, ఆస్తి పన్ను కూడా పెరిగే అవకాశాలు అనేది ఉంటాయి. గతంలో ఏంటంటే 5 ఏళ్ళకి 7 ఏళ్ళకి పన్నులు అనేది పెంచేవారు, కానీ ఈరోజు ఆ రకంగా కాకుండా ఇంటి అద్దె విలువ కాకుండా ఆస్తి విలువ అనగానే ప్రతి ఏడాది కూడా పన్నులు అనేది భారం అనేది విపరీతంగా పెరుగుతాయి. ఈరోజు విశాఖ నగరంలో 700 కోట్ల రూపాయలు అదనమైనటువంటి భారం ప్రజల మీద పడబోతూ ఉన్నది. అలాగే కమర్షియల్ ఈరోజు తోపుడు బళ్ళ కార్మికులకు కూడా వాళ్ళు వేసే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ట్యాక్స్లు అనేది వసూలు చేయాలని చెప్తున్నది. అలాగే వాణిజ్య వ్యాపార సంస్థల మీద కూడా విపరీతంగా ఈ పన్నులు అనేది భారం పడుతుంది. అది కాకుండా తడి చెత్త, పొడి చెత్త పేరు మీద ఇప్పుడు 60 రూపాయలు ఉన్నదాన్ని 120 రూపాయలకు పెంచారు. అంటే ఏడాదికి దాదాపు 720 రూపాయలు పైబడి ఈరోజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే మురుగునీరు ఏదైతే ఉందో, అంటే బాత్రూములు ఎన్ని బాత్రూములు ఉన్నాయో అన్ని బాత్రూములకి ఈరోజు డబ్బులు కట్టాలని చెప్తున్నది చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఈ రకంగా యూజర్ ఛార్జీలు వేసి ప్రజల మీద భారాలు అనేది పడబోతూ ఉంది. ఇంటి అద్దెలు కట్టుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఎక్కువ భారం కూడా పడుతుంది. అంటే సొంత ఇల్లు వాడికంటే ఇంటి అద్దెలో ఉన్న వాళ్ళ మీద కూడా భారం అనేది పడుతుంది. దీన్ని తక్షణమే
ఉపసంహరించుకోవాలి. పాత పద్ధతిలోనే ఇంటి పన్నులు అనేది వసూలు చేయాలి. గతంలో ఏదైతే ఖాళీ స్థలాలకి పన్నులు అనేది లేవు, కానీ ఈరోజు ఖాళీ స్థలాలకు కూడా పన్నులు అనేది విధించారు. దీన్ని తక్షణమే ఉపసంహరించకపోతే ప్రధాన ఏకం పెద్ద ఎత్తున దీని మీద తిరగబడే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల్లో కూడా ప్రచారం జరిగింది. ఎన్నికల్లో చెప్పింది ఏంటి, బొత్స సత్యనారాయణ గారు అలాగే మిగతా వార్డు ఈ కార్ప వంశీకృష్ణ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇంటి పన్నులు మా ప్రభుత్వం పెంచదు, పాత పద్ధతిలోనే ఉంటుంది అని చెప్పి చెప్పారు. మరి ఈరోజు జరిగింది ఏంటనేది వాళ్ళు కూడా ఆలోచించాలి. కౌన్సిల్ ఉంటుండగా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు చేయడానికి లేదు, తక్షణమే కౌన్సిల్లో దాన్ని పెట్టి నిర్ణయం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. భూమి విలువ ఆధారంగా ఆస్తి పన్ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకత. ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలికా.